దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక మనం చూస్తున్నాము. అప్పుడు మొదటి యోహాను రాసిన పత్రికలో యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనకు శుద్ధీకరణం ఉంది. మన పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు అని రాయబడింది. అది మాత్రం కాకుండా మనకు ప్రధాన యాచకుడు అంటే యేసుక్రీస్తు అడ్వకేట్గా తండ్రి దగ్గరే మన కొరకు ఉన్నారు, ఎల్లప్పుడు ఉన్నాడు. అది మాత్రం కాకుండా మన యేసు రక్తం కూడా ఎల్లప్పుడు నా కొరకు మీ కొరకు తండ్రి దగ్గరే మొరపెడుతుంది, మాట్లాడుతుంది. హల్లెలూయా. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా మనకు జయం ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం దుష్టుని జయించుకోవాలి. అంటే దుష్టుని జయించుకోవాలంటే దుష్టుడు ఎలాగంటే మన హృదయంలో పగ కానీ, ద్వేషాలు కానీ, చేదు కానీ, కోపం కానీ, అసూయ కానీ, అనేకత కానీ, దురాశ కానీ, దుఃఖాలు కానీ, నిరాశ కానీ, భయం కానీ, ఇలాంటి ఎన్నో మనం ప్రాణంలో తీసుకొని పుట్టడానికి దురాత్మలు చాలా ప్రయత్నం చేస్తాం. కాబట్టి దాన్ని మనం జయించుకోవాలంటే యేసు రక్తం ద్వారా మనకు జయం ఉంది. యేసు నామం ద్వారా మనకు జయం ఉంది. గొప్ప ప్రధాన యాజకుడు యేసయ్య ద్వారా మనకు జయం ఉంది. దేవుని వాక్యం ద్వారా మనకు జయం ఉంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల యోహాను పరిశుద్ధాత్మ వలన చెప్తున్న ఒక విషయం ఏంటంటే, మొదటి యోహాను 2:13 ప్రియులారా మనం చూసినట్లయితే చెప్తుంది, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరుగున్నారు. ఆది నుండి ఉన్నవారి వేరు దేవుడు అనమాట. ఆది అందం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుని ఎరుగున్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టిని జయించున్నారు. హల్లెలూయా. అంటే సాక్షి చెప్తుంది, మీరు ఇప్పుడు దుష్టిని జయించి ఉన్నారు. ఈ వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరు మనం అందరూ కూడా సాతానుకు శోధనలు తంత్రాలను మనం జయించుకోవాలి. చూడండి, మీరు దుష్టిని జయించి ఉన్నారు. వారు ఎలాగ జయించారు అని కూడా రాయబడింది. చిన్న పుల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఒకటి, ఫస్ట్ మనం చూసిన దేవుని ఎరగడం, అంటే దేవుని సహవాసం చేయడం, దేవుని గ్రహించుకోవడం, దేవుని తెలుసుకోవడం ఒక అనుభవం. గనుక మీకు రాయిచున్నాను. ఇంకా తండ్రిలారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరుగున్నారు గనుక మీకు రాయిచున్నారు. చూడండి, ఎవరెస్తులారా మీరు ఇప్పుడు బలవంతులు అని రాయబడింది. బలవంతులు, మీరు బలవంతులు. ఎందుకంటే దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యం మనం సమృద్ధి నింపుకోవాలి. సమయం దేవుని వాక్యంతో సమయం గడపాలి. మన సమస్య ఏంటిది, మన సమయం లేదని చెప్తారు. 24 గంటలు దేవుడు ఇచ్చినా కానీ సమయం లేదని మన దేవునితో చెప్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మార్వరిస్ పొందాలి. సత్యకర్త అనే దేవునిని మనం మొదటి మన హృదయంలో మన జీవితంలో ఫస్ట్ చోటు మన దేవునికి ఇవ్వాలి. అప్పుడు మన మిగిలిన కార్యాలు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి హల్లెలూయా మెట్టు, లేదని మొదటి అంటే హల్లెలూయా ఆమె ప్రాముఖ్యత మనం హృదయంలో మనం ఎవరికి ఇవ్వాలి, జీవగల దేవుడు యేసయ్యకు మనం ఇవ్వాలి. చూడండి, మీరు బలవంతులు, మీరు వాక్యము మీ అందు నిలుచుచున్నది. కాబట్టి ఇంకా మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చూడండి, ఒకటి దేవుని వాక్యం హృదయంలో నింపబడిన వ్యక్తి బలవంతులుగా మార్చబడుతుంది. బలవంతులుగా మార్చబడుతున్న వ్యక్తులు ఈసీగా సాతాను తంత్రాలు జయిస్తారు. అంతే, సింపుల్ మెథడ్, అంతే, పెద్ద విషయం కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ సింపుల్ విషయాల్లో చాలా మంది ఓడిపోతున్నది. పెద్ద విషయాలు ఏమి దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చెప్పారు, దేవరాత్రం నా వాక్యం ధ్యానించము, హల్లెలూయా, నా వాక్యం నీ హృదయంలో నింపము అని దేవుడు చెప్పారు. అంతే, దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథం కూడా దేవుడు మన చేతుల్లో అనుగ్రహించాము. ఒక ఇంటిలో ఒక్కొక్కరి చేతుల్లో చాలా బైబిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మన బైబిల్ దొరకలేదంటే పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో లేదు, నేను ఎలాగ వాక్యం చదవాలి అని మనం బాధపడాలి. దేవుని మహాకృపను బట్టి అన్ని ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రతి ఒక్కరికి బైబిల్ వచ్చినట్టు, లేదంటే పరిశుద్ధ గ్రంథం మనకు చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి అన్ని విధంగా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించారు. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, వాడుకోవడం లేదు చాలా మంది. కాబట్టి ఇప్పుడైనా ప్రియులారా మనం ఆత్మ కన్నులు తెరబడి మనం అది ధ్యానించుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడు ఎవరైతే దేవుని వాక్యం ధ్యానిస్తారో వారు జయం అనుభవిస్తారు. ఎవరైతే దేవుని వాక్యంతో హృదయం నింపుతారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు తప్పకుండా బలవంతులుగా మార్చబడుతుంది. సాతాను యొక్క తంత్రాలను వారు జయిస్తారు అని చూడండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనకు అందరికి కూడా ఈ సాతాను యొక్క తంత్రాలను మనం అందరం జయించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక.
అంటే ఈ పగ కానీ చేదు కానీ కొబాలు కానీ దుట్టం కావచ్చు, నిరాశ కావచ్చు, బాధలు కావచ్చు, రకరకాల విధంగా ఒత్తిడిలు ఉంది, దాన్ని మనం జయించుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం జయించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రియులారా మనం చూసినట్లయితే మూడవ అధ్యాయంలో కయాను గురించి మాట్లాడుతుంది. మూడవ అధ్యాయం 12వ వాక్యం, మనము కయాను వండి వారమై ఉండరాదు అని రాయబడింది. ఈ కయాను దుష్టిని జయించారా? లేదు. కయాను సాతన్ తంత్రాలు తీసుకొని వచ్చినప్పుడు ఐ మీన్ హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం పక్క పెట్టిన కాబట్టి దేవుడు మాట్లాడారు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా కాబట్టి కయాను తన జీవితంలో ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. మరి దుష్టుడు తన హృదయంలో తన జీవితంలో చాలా ప్రభావం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అందుకొరకే వాక్యంలో చాలా రాయబడింది, స్ఫుటంగా రాయబడింది. 3వ అధ్యాయం 12, మనము కయాను వండి వారేమై ఉండరాదు, ఉండవద్దు అని రాయబడింది. కాబట్టి మన నిర్ణయం మన చేతులు ఉంది. మన దేవునితో కలిసి బ్రతకాల, సాతానుతో కలిసి బ్రతకాల, దేవుని చిత్తం చేసుకొని బ్రతకాల, సాతాను చిత్తం చేసుకొని బ్రతకాలని నిర్ణయం ఎవరి చేతులు ఉంది? దేవుని చేతులు కాదు, మీ చేతులు ఉంది, నా చేతులు ఉంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయాన్ని బట్టి మన జీవితం మారుతాయి అనమాట. తప్పుడు నిర్ణయాన్ని బట్టి మనం జీవితం ఎన్నుడు మారలేదన్నమాట. కాబట్టి ఇప్పుడైనా ప్రియులారా మనం మార్మనిసి పొందాలి. మంచి నిర్ణయం మనం తీసుకోవాలి, చక్కని నిర్ణయం తీసుకోవాలి. దాని ఎఫెక్ట్ మన జీవితంలో వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కయాను మాత్రం దేవుని మనం పట్టించుకోలేదు. కాబట్టి దేవుడు మాట్లాడారు అన్నప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి తన జీవితంలో ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం అలా ఉండవద్దు. కయాను జీవితంలో ఓటం వచ్చింది, అంటే ఓడిపోయింది అనమాట. సాతానుకు తంత్రం లో అంటే ఈ ఫెయిల్ అయిపోయింది అనమాట. అంటే ఆమె హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దాన్ని జయించుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ప్రియులారా మనకు కోరుతుంది. కాబట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రియులారా ఇంకా మనం జయించుకోవడానికి ఒక కారణం ఏంటిది అంటే, ఇంకా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము, మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. చూడండి, మన దేవుని సంబంధాలు ఉన్నప్పుడు మనకు జయం ఉంది అని అర్థం చేసుకోవాలి. మీరు మనం దేవునితో సహవాసం చేయాలి. మరియు యోహాను మొదటి అధ్యాయంలో రాయబడింది, మా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, యేసుక్రీస్తుతో, జీవంగల దేవునితో మా సహవాసం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎవరైతే జీవంగల దేవునితో నిజంగా హార్ట్ అంటే నిజంగా సహవాసం చేస్తారో వారు జయిస్తారు. మీరు దేవుని సంబంధులు, ఇంకా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. కారణం ఏంటి? జయించుకోవడానికి కారణం ఉంది, ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మీలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నవాడు అంటే రక్షణ పొందినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించినప్పుడు ఎవరు వచ్చాడు మనలో? పరిశుద్ధాత్మ వలన ప్రభు మనలోనికి వచ్చాడు, సృష్టికర్తన దేవుడు వచ్చాడు. ఆమెన్. పాపాన్ని, లోగాన్ని, సాతాన్ని అన్నింటిని చేసిన ప్రభు మనలోనికి వచ్చాడు. కానీ మనం చాలాసారి మర్చిపోతున్నాయి, కొందరు, అందరూ కాదు కొందరు, కానీ ప్రియులారు మనలో ఉన్న దేవుని మనం మర్చిపోలేదు. రక్షణ ఐ మీన్ కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన దేవుని యొక్క మందిరం. కాబట్టి మనం చాలాసారి మనం అనుకున్నా నేను ఒంటరిగా ఉన్నాము, నాకు ఎవరు లేదని అనుకున్నా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు విజయం ఇవ్వడానికి, జయం దేవుతో మనల్ని నడిపించడానికి దేవుడే మన దగ్గరికి వచ్చారు. ఇంకా దానికంటే గొప్పది ఏముంది ప్రియులారా? దేవుడు, నేను ఒక మాట మీ కొరకు చెప్తామని కాదు, నేను హల్లెలూయా ఎవరినో ఒకరిని పంపిస్తామని కాదు, దేవుడే పరిశుద్ధాత్మ వలన సృష్టికర్తను మనల్ని సృష్టించిన నిర్మించిన దేవుడే మన దగ్గరికి వచ్చాడు, మనలో నివాసం చేస్తున్నాడు అని సంగతి ప్రియులారా మనం మర్చిపోవద్దు, అర్థం చేసుకోవాలి. అందుకొరకు రాయబడింది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు. కాబట్టి మనలో ఉన్నవాడిని మనం చూసుకోవాలి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే సాతాని కంటే, దుష్టుని కంటే, హల్లెలూయా మన సమస్యల కంటే, అన్నిటికంటే గొప్పవాడు, గొప్పవాడు. చూడండి, అన్నిటికంటే గొప్పవాడు మన దేవుడు. ఆ దేవుడు మీలోనే ఉన్నాడు అని రాయబడింది, మీలో ఉన్నవాడు అని రాయబడింది. కాబట్టి మీలో ఉన్న ప్రభువును మీరు అర్థం చేసుకోవాలి. మీలో ఉన్న ప్రభువును ఐ మీన్ గమనించాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ప్రభు ఏం సలహాలు చెప్తున్నారని మీరు గమనించాలి. కానీ మనం ఎవరిని గమనిస్తుంది? మనం చాలాసారి తప్పు కాదు కానీ మనం బయట ఉన్న విషయాలు ఎక్కువ చూస్తున్నాం. న్యూస్ కానీ, టీవీ ద్వారా కానీ, న్యూస్ కానీ, ఇంకా బయట ఉన్న విషయాలు అంతా తెలుసుకోవడానికి మన చాలా మన కోరిక ఆసక్తి అనమాట. పొద్దున్న చూస్తున్నప్పుడే మనం అదే ఎక్కువ చూస్తారు. కానీ మన లోపలే గొప్పవాడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. అందుకొరకే మనం చాలా మట్టుకు చాలా మంది ఫెయిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన లోపలే గొప్పవాడు వచ్చి ఉన్నాడు. ఇంటి లోపల గొప్పవాడు మనం ఇంటిలోనే వచ్చి కూర్చొని ఉన్నప్పుడు మనం ఇంకా బయట మామూలు ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడుకొని తిరుగుతారా?
ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సమస్య ఏంటిది అంటే గొప్పవాడు మనలో ఉన్నాడు అని చాలా ప్రజలకు తెలియలేదు, అదే సమస్య ఇప్పుడు. కాబట్టి చూడండి ఇప్పుడు ఇలా అందుకొరక రాయబడి ఉంది, మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములు ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు ఇలా గొప్పవాడు వచ్చి కూర్చున్నప్పుడు గొప్పవాడు ఏం చెప్తున్నారని మనం గమనించాలా వద్దా? హల్లెలూయా. మనం ఎలాగంటే మనం ఇంటికి కానీ ఎవరైనా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒక పియూన్ వచ్చినా కానీ మనం చాలా ఎంతో రెస్పెక్ట్తో మనం మాట్లాడదాం. ఒక ఎమ్మెల్యే వచ్చినా కానీ కలెక్టర్ వచ్చినా కానీ మనం చాలా. కాబట్టి అగిలా అంటే అగిలాండం అంటే అన్నిటిని సృష్టించి నా జీవం గల దేవుడు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మన దగ్గరికి మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు. అప్పుడు మనం పట్టించుకోలేదా? చాలా మంది పట్టించుకోవడం లేదు, అందుకొరకు చాలా మంది బాలు ఫెయిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రాయబడింది లోకములు ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, గొప్పవాడు ఇప్పుడు వచ్చి మనలోనే వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నాడు, అది కూడా ఒక్కరోజు కాదు, అని ఎల్లప్పుడూ ఉండాలి అనే ఉద్దేశంతో నాతో సహవాసం చేయడానికి మనల్లో బలప్రచారానికి కూడా వచ్చాడు. చాలా బలవంతుడు గొప్పవాడు ప్రభువు, చాలా బలవంతుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, సర్వశక్తి మందుడు, సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు, పాపాని అన్నిటిని సాతాను అన్నిటిని జయించిన దేవుడు, అన్నిటిని జయించిన వాడే వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు, మనతో ఉన్నాడు, అది చూడమని చెప్తుంది. చూడండి, అప్పుడు ఉన్నవాని కంటే లోకములు ఉన్నవాని కంటే గొప్పవాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, గొప్పవాడు మనలో ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. అది మనం అర్థం చేసుకుని ఉంటే మన బాధలు తొలగిపోతాయి అన్నమాట, మన దుఃఖ మనం భయం తొలగిపోతుంది. ఎందుకంటే గొప్పవాడు నా తోడున్నాడు, ఆ గెలుపు వస్తున్న కొలది, అది గ్రహిస్తున్న కొలది మనకు ధైర్యం వస్తుంది అనమాట. అలా గొప్పవాడు గనుక్క చూడండి, గనుక్క మీరు వారిని జయించి ఉన్నారు, లేదంటే మనం జయించుకోలేం. కాబట్టి గొప్ప దేవుడు మనలో పరిశుద్ధాత్మ వలన వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్యలను మనకు యేసు నామములో జయించుకోవచ్చు, మనకు ఓటం లేదనమాట. కాబట్టి మనం వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పుట్టామంటే దానికి అర్థం మనం ఓడిపోవడానికి కాదు, మనం జయించుకోవడానికి. ఎందుకంటే మన దేవుడు ఒక ప్రత్యేకత ఏంటిది, జయించిన దేవుడు, అన్నింటినీ జయించిన వాడు, జయం. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పుట్టిన వారు కూడా జయం ఉంది. అంటే దానికి అర్థం ప్రియులారా, మన ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడుతున్న కొలది మన హృదయంలో అంతగా సంతోషం, సమాధానం, నెమ్మది ఉంది, విడుదల ఉంది, మేలుంది. మన ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడుతున్న కొలది మన శరీరంలో కూడా విడుదల ఉంది. అన్ని ఏరియాలో విడుదల వస్తుంది, ఒక్క ఏరియాలో కాదు, అన్ని ఏరియాలో ఎఫెక్ట్ అంటే దేవుని చిత్తానుసారమైన కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు? మన ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు మాత్రమే, మనలో ఉన్న గొప్పవారిని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి మనం గొప్పవారిని పట్టించుకోవాలి, అక్కడే మనకి చాలా మంది ఓడిపోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుంటే అందుకొరకు వాక్యం చదువుతున్నా, వాక్యాలు ధ్యానిస్తున్నా. చూడండి, ఉన్నారా లేదా? స్పష్టంగా రాయబడింది మీ బైబిల్లో ఒకసారి కరెక్ట్ చూడండి. చిన్నపిల్లల 4:4 వాక్యం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధాలు మీలో ఉన్నవాడు, మీలోనే ఉన్నాడు అని రాయబడింది. హల్లెలూయా. మీలో ఉన్నవాడు అని చూడండి, రక్షణ పొందిన కృష్ణనందపురి ఇలా మనతో మాట్లాడుతుంది, మీలో ఉన్నాడు ఆయన. మరి ఇంకా ఎక్కడ వెదగ అవసరం లేదు. హల్లెలూయా. ఎక్కడో వెళ్ళినప్పుడు ప్రభువును చూస్తామని కాదు, ఆయన వచ్చి మనలో కూర్చున్నాడు, మన ఇంటిలో కాదు, మనలోనికి వచ్చాడు, లోపలికి వచ్చాడు, మన స్పిరిట్ లోనికి వచ్చాడు, మన ఆత్మలోనికి వచ్చాడు రక్షణ పొందినప్పుడు. హల్లెలూయా. ఎంత గొప్పది. కాబట్టి దేవుని కలిగిన మనం ఇంకా ఓడిపోవడానికి అవకాశం ఉందా? ఓడిపోవడానికి అవకాశం లేదు. మరి ఎందుకు ఓటం, అలాంటి సమస్యలు ఎందుకు వస్తుంది అంటే కారణం ఏంటిదంటే మనలో గొప్పవాడు వచ్చాడు కానీ ఆ గొప్పవాడిని మనం నిర్లక్ష్యం చేస్తుంది, మనం పట్టించుకోవడం లేదు, మనకు తెలియలేదు. హల్లెలూయా. మనకు తెలియదు, మనం అనుకున్నాను అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని అనుకొని మనం తిరుగుతున్నాం అనమాట. మరియా లాగా తిరుగుతున్నా అనమాట. హల్లెలూయా. మరియా మంచి కార్యం చేశారు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్నప్పుడు ఉన్న విషయం తేడా ఉంది. యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి పెట్టి 3వ రోజు తెలియలేచిన తర్వాత ఉన్నవారు మనం, అవును కాదా? తెలియలేచాడు ప్రభు. ఇప్పుడు ఆమె మహిమా శరీరంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మీలో వచ్చి కూర్చున్నాడు. దేని కొరకు? మన ఇప్పుడు ఎక్కడైతే మనకు సమస్యలు ఉంది దానిను మనలో వచ్చిన గొప్పవానితో కలిసి మనం జయించుకోవడానికి, మన గొప్పవానితో కలిసి మనం బ్రతకాలి. గొప్పవాని స్వరమిని మనం అనుదినం బ్రతకాలి. అప్పుడు ప్రియులారా మనం అన్ని ఏరియా సమస్యలు తప్పకుండా దాని మీదకి మనం వస్తాయి అనమాట. కాబట్టి గొప్పవాడు కనుక మీరు ప్రియులారా వారిను జయించున్నారు, వారిని జయించున్నారు. చూడండి, వారిను అంటే సమస్యలు, పగ కావచ్చు, కోపం కావచ్చు, చేతులు కావచ్చు, సాతాను ఎన్నో తంత్రాలు తీసుకొని వస్తాడు, అన్నిటిని కూడా జయిస్తాడు. అంత శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చాడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొప్పవాడు ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దేవుడు గొప్పవాడు అని మనకు రేచిన కొలది మన సమస్యలందరూ కూడా
చాలా చిన్నదిగా మనం చూస్తాం. ఇప్పుడు మన దేవుడు గొప్పవాడని గ్రేపు మనకు లేదు అని అనుకోండి, మనకు సమస్యలంతా కూడా మన ముందు చాలా పెద్దగా చూస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు ఎంత గొప్పవాడు అని మన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, హోలీ స్పిరిట్ ద్వారా గ్రేపు దేవుడు నాకు మీకు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించును గాక. సోదరు, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయము 12వ వాక్యం, నాలుగవ అధ్యాయము 12వ వాక్యం మనం చూస్తాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు, మనం నొక్కని నొక్కడు మనం మొక్కని నొక్కడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉండును. చూడండి, మరలా కూడా మాట్లాడుతున్న విషయం ఏది, దేవుడు మీలో నిలిచి ఉన్న విషయం గురించి మాట్లాడుతుంది. దేవుడు బయట ఉన్న విషయం మాట్లాడటం కాదు. ఇక్కడ దేవుడు ఎక్కడో చోట్ల ఉన్నారు, పాలస్తీన్లు ఉన్నారు, ఇస్రాయేల్ ఉన్నారు, తిరుగుతున్నారు కాదు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, దేవుడు మీలోనే ఉన్నాడు, రక్షణ బంధుని మీలోనే వచ్చాడు, మీ ఆత్మలో వచ్చాడు, మీ హృదయంలో ఆయన ఉన్నాడు అని విషయం చెప్తుంది. కాబట్టి ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు, మనం మొక్కనినొక్కడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును. అంటే దానికి అర్థం దేవుడు మనలో వచ్చి కూర్చున్నాడు, నిజమే మనలో ఉన్నాడు, నివాస చేస్తున్నాడు. కాబట్టి ఆ గ్రేపుతో ఆ యేసే మనలో ఎదుర్తున్న కొలది మనం ఏం జరుగుతుంది, మనం దేవుని ప్రేమిస్తాం. అది మాత్రం కాకుండా ఇద్దరు ప్రేమించే వారుగా మార్చబడతారు. కాబట్టి మీరు ఇద్దరిని ప్రేమిస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మీలో ఉన్నట్టే. హల్లెలూయా, దేవుడు మీలో నిలిచి ఉండును అంటే ఆ దేవుడు మీలో ప్రభావం చేస్తుంది. ఒకవేళ మీరు మనం ఇద్దరిని ప్రేమించలేదని అనుకోండి, దానికి అర్థం ఏంటంటే యేసే మనలో ఇంకా ఎదగలేదు. వచ్చి ఉన్నాడు, మనలో ఉన్నాడు లేదని కాదు, కృష్ణ బంధుని మనలో ఉన్నాడు కానీ ఇంకా ప్రభు మన ప్రాణములో ప్రభావం చేయాలి, ఆ చీకటి తొలగిపోవాలి. కాబట్టి ఏం కావాలి, బలమైన ప్రార్థనలు కావాలి, మామూలు కాదు. మామూలు 5 నిమిషాలు ప్రార్థన సరిపోలేదు, 1 గంట కూడా సరిపోతుందని తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా మనం బలమైన ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా, అది పరిశుద్ధాత్మతో కలిసి బలమైన ప్రార్థనలు, బలమైన ఆరాధనలు, బలమైన వాక్యం మనకు అవసరమన్నమాట. అందుకొరకు మనం చూసాం కదా 2వ అధ్యాయము 14లో మనం చూసాము, ఐ మీన్ యవనస్తులారా మీలో దేవుని వాక్యం ఉన్నా కాబట్టి మీరు బలవంతులుగా మార్చబడింది, మీరు సాతాను జయించి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం బలవంతులుగా మార్చబడాలి అంటే వాక్యం ఎక్కువ మనం భూమించుకోవాలి, యేసు రక్తంలో ఆధారపడాలి, మన దేవుని ప్రేమలో మనం ఎదగాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 15వ వాక్యం యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకోననో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. చూడండి, దేవుడు నిలిచి ఉన్నాడు. అన్ని మనం మనలో నిలిచి ఉన్న విషయం చెప్తుంది, బయట ఉన్న విషయం కాదు, మీలోనే మనలో ఉన్న విషయం చెప్తుంది. కాబట్టి చూడండి, ఎవరైతే ప్రభువును నంబారో, 15వ వాక్యం దేవుడు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకోనో, మన రక్షణ పొందినప్పుడు అదే జరిగింది, హృదయంలో విశ్వసించి నోటితో యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒప్పుకున్నామన్నమాట. కాబట్టి ఎవరైతే ఒప్పుకున్నో, చూడండి, వానిలో బయట కాదు, వానిలో బయటనే కాదు, వానిలో అంటే మనలోనే అనమాట, మీలోనే అనమాట, వానిలో ఎవరు నిలిచి ఉన్నాడు, చూడండి దేవుడు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు ఉన్నాడు, కానీ ఇది మనకు చాలా మందిగా గ్రహింపు లేదు. అందుకొరకు చాలా మంది ఓడిపోతున్నాయి. కాబట్టి దేవుడు ఉన్నాడు, గొప్పవాడు మన నాలో వచ్చి కూర్చున్నాడు అని గ్రహింపు వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఆయన స్వరం అని ఏం మాట్లాడుతున్నారు, ప్రభు నాతో మాట్లాడము, మీరు నాలో ఉన్నాడు కదా, నాతోడు ఉన్నాడు, ప్రభు నాతో మాట్లాడమని మనం అడుగుదామన్నమాట. మన దేవుడితో మాట్లాడితే అప్పుడు తప్పకుండా ఆయన మాట్లాడితే. ఎందుకు మన ఆయన స్వరం వినడం లేదంటే, ఆయన నడిపింపు మనకు లేదంటే మనం ఆయనని పట్టించుకోవడలేదు. అంత ఇంత గొప్ప దేవుడు వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనం పట్టించుకోలేదంటే మన పరిస్థితి చూడండి, అందుకొరకే చాలా ఘోరంగా ఉంది అని ప్రియులారా చేసుకోవాలి. అందుకొరకే సమస్యలు అంటే మనను దాన్ని జయించలేకపోతున్నాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కటి ప్రియులారా, మన దేవుడిను అర్థం చేసుకున్నప్పుడు ఆయన స్వరాన్ని, ఆయనని పట్టించుకొని ప్రతిరోజు, అంటే ఇది ఒక్కరోజు కాదు, ఆయనతో కలిసి ఆయనని ఆమె అర్థం చేసుకొని ఆయన స్వరాన్ని కొరకు మనం వేచి ఆ స్వరాన్ని బట్టి మనం అడుగు వేసినప్పుడు మనకు ప్రియులారా జయం ఉంది. కాబట్టి వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, ఇంకా వాడు దేవుని అందున్నాడు, అంటే వారు దేవునిలో ఉన్నాడు అనమాట. ఒకటి దేవుడు నిలిచి ఉన్నాడు, ఆ దేవునిలోనే వారు కూడా ఉన్నాడు అని కూడా ప్రియులారా రాయబడింది. కాబట్టి దేవుడు మనకు అలాంటి ఉన్న బ్రతుకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రములు, వందనములు. ఇంకా 4వ అధ్యాయము 16వ వాక్యం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై నిలిచి ఉన్నాడు, అంటే దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించాడు. దేవుడు అంటే ప్రేమ అని స్పష్టంగా రాయబడింది.
కాబట్టి 18వ వాక్యం 4వ అధ్యాయం 18వ వాక్యం ప్రేమలో భయం ఉండొద్దు. ఈ ప్రేమలో భయం ఉండలేదు అని రాయబడింది. అంటే దేవుని ప్రేమ, అంటే దేవుడు అంటే ఎవరు? ప్రేమ. అంటే దానికి అర్థం కొత్తగా జన్మించిన మన ఆత్మలో అసలు భయం లేదన్నమాట. అంటే మన యేసుక్రీస్తులో భయం భయం లేదన్నమాట. భయం అని మాట కూడా లేదు, ఒక చుక్క కూడా లేదన్నమాట, కొంచెం కూడా లేదు. భయం లేదు ఎవరిలో? దేవునిలో లేదు. కాబట్టి మన కొత్తగా జన్మినప్పుడు పిల్లల ప్రేమ అంటే దేవుడు, దేవుడు ప్రేమ అని 4వ అధ్యాయం 8వ వాక్యంలో స్పష్టంగా రాయబడి దేవుడు ప్రేమ సురభి లేదంటే గోడిస్లో దేవుడు ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ కలిగిన దేవుడు రక్షణ పొందిన మనలో వచ్చి ఉన్నాడు అనమాట, నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆ కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రేమ లేదు, సారీ కొత్తగా జన్మించిన మన ఆత్మలో భయం లేదు, కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రేమ ఉంది అంటే మన భయం లేదనమాట. కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మలో భయం లేదు. కాబట్టి మన సమస్య అనేది మన ప్రాణములో భయం ఉంది, మన ప్రాణములో అయితే భయం ఉంది. కానీ కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం అసలు ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే దేవుడు వచ్చి నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వల్ల దేవుడే మన ఆత్మతో కలిసి ఉన్నాడు అనమాట. హల్లెలూయా, గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రేమలో భయం ఉండవద్దు. కాబట్టి రక్షణ పొందిన మనలో దేవుడు ఉన్నాడు, ఆ దేవునిలో భయం లేదు. కాబట్టి ఆ దేవుడు మనలో ఎదుర్తన కొలది, అంటే మన ప్రాణములో మన దేవుడు పరిపాలన చేస్తున్న కొలది మన ప్రాణములోని అన్ని భయం వెళ్ళిపోతుంది అనమాట, బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గొప్పవాడు వచ్చి కూర్చున్నాడు. గొప్పవాడు వచ్చి కూర్చుని ఉట్టిగా కూర్చోడానికి మాత్రం కాదు, ఆయన దేని కొరకు దేని ఉద్దేశంతో వచ్చారో ఉద్దేశాలు కూడా చేస్తాడనమాట. అలాగే మన ప్రభువు మనం చూస్తున్నాము ఈ భూమిలో వచ్చినప్పుడు సాతన్ గ్రీలు లయప్రచనానికి వచ్చాడు అని మొదటి యుహాను 3వ అధ్యాయం 8లో రాయబడింది. సాతన్ గ్రీలు సంపూర్ణ లయప్రచనానికి వచ్చాడు, ఇంకా కొంచెం మిగిలి బ్యాలెన్స్ వస్తే అని కాదు, అన్నిటినీ లయప్రచనానికి వచ్చాడు. కాబట్టి ప్రిల్లరా, గొప్పవాడు ప్రభు నాలో మీలో వచ్చి ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో మన ప్రాణం గాని శరీరం గాని ఎక్కడైతే ఈవిల్ స్పిరిట్ మనను ఇబ్బంది పెడుతున్నారో అదంతా కూడా మనలో ఉన్న గొప్పవాడు తప్పకుండా లయపరుస్తాడు. కాబట్టి మనం వాక్యం పూజించాలి, రక్తములు వేసే రక్తములు ఆధారపడాలి, నమ్మలో ప్రార్థన చేయాలి, శుద్ధించుకోవాలి. గొప్పవాడును స్వరం విని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? దేవునిలో ప్రిల్లారా ప్రేమలో భయం ఉండలేదు, అంటే దేవునిలో భయం లేదనమాట. ఆ భయం లేని దేవుడు మళ్ళీ వచ్చి కూర్చున్నాడు అని అర్థం చేసుకోవాలి. ప్రేమలో భయం ఉండదు, ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, వెళ్ళగొట్టును. అంటే చూడండి, భయం ప్రేమను వెళ్ళగొడితేనే కాదు, భయం దేవుని వెళ్ళగొడితేనే కాదు, లేదంటే సాతాను దేవుని వెళ్ళగొడితేనే కాదు, దేవుడు సాతాను ఓడిస్తానమాట, హాలి తరిమి కొడతానమాట. కాబట్టి మనలో క్రీస్తు ఎదుర్తన కొరది భయం అందు కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనకు సువార్త చెప్పడానికి కానీ చాలా విషయాలకు మన సమస్య అనేది భయం అనమాట. భయంతో మనం ఏమీ చేయలేకపోతున్నాయి. కాబట్టి భయం దేవుడు మనకు పెట్టిన భయం కాదు, ఇది సాతన్ తీసుకుని వచ్చిన భయం ఏసీఎంలో తొలిపోయినాక. కాబట్టి క్రీస్తు మనలో ఎదుర్తన కొలది, ఏసీఎంలో ఎదుర్తన కొలది భయం లేకుండా మనం బ్రతుకుతుంది అనమాట. మనుషులు కూర్చున్న భయం కావచ్చు, ఏ భయమైనా, భవిష్యత్తు కూర్చున్న భయాలు ఉన్నవారు ఉన్నారు, ఇంకా హల్లెలూయా తిరస్కార భయం ఉన్నవారు ఉన్నారు, ఓడిపోతామో ఐ మీన్ కొందరు ఎగ్జామ్ అబ్బో చదువుతున్నారు దానిలో ఓడిపోతాయని భయం ఉన్నవారు ఉన్నారు అని, కొందరు ఫ్యామిలీ జీవితంలో అబ్బో ఫెయిల్ అయిపోతామో, రకరకాల భయాలు వారి లోపల ఉన్నప్పుడు, కొందరు భయం బయట వెళుతున్నప్పుడు భయం, ఎన్నో భయాలు. కాబట్టి ప్రతి భయాలు కూడా పిల్లరా తొలగిపోతుంది. ఇప్పుడు క్రీస్తు మనం ఎదుర్తొన్న కొలది భయాలు యేసునామములో తప్పకుండా తొలగిపోతాయని ప్రిల్లారా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు అని రాయబడింది. సరే ప్రిల్లారా ఇంకా మనం చూస్తాం 4వ అధ్యాయం 18వ వాక్యం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. ఎవరు ప్రేమించాడు మొదట? మన దేవుని ప్రేమించామా లేదంటే దేవుడు మనల్ని ప్రేమించామా? దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదట మనతో ఉన్న ప్రేమ దేవుని హృదయంలో నాతో మీతో పుట్టినట్టు, లేదంటే మనతో ఆ ప్రేమ దేవుడే వ్యక్తపరిచినట్టు ప్రియులారా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే దేవుడు ప్రేమ, ఆ ప్రేమ దేవుడు నాతో మీతో ఆమె తండ్రి అయిన దేవుడు తన యేసుక్రీస్తుని పంపి ఆ యేసుక్రీస్తు యొక్క మరణం పునరుద్ధరణ ద్వారా దేవుడు అది స్పష్టంగా దేవుడు మనకు తెలియపరచాడు అనమాట. తన రక్తం గార్చి తన ప్రాణం పెట్టి నేను మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారని దేవుడు ప్రిల్లారా మనతో వ్యక్తపరిచాడు. కాబట్టి అది గ్రహించినప్పుడు దేవుడు అబ్బో నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా. కాబట్టి మన సమస్య ఏంటిది? అబ్బో నన్ను ఎవరు సరిగా ప్రేమించడం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నాకు సహాయం చేయడం లేదు. కానీ తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు. కాబట్టి చూడండి, ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. అక్కడే మనల్ని అంటే అక్కడే మీ పేరు మీరు ఆడి చేసుకోవాలి. మిమ్మల్ని ప్రేమించాం, నన్ను ప్రేమించాం, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమించాను అని రాయబడింది. హల్లెలూయా.
కాబట్టి ఇంకా ప్రేమిస్తామని కాదు, ఆల్రెడీ ప్రేమించి ఉన్నాడు, ప్రేమ కొనసాగిస్తుంది అనమాట, ఆల్రెడీ ఆ ప్రేమ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రేమల మనతో దేవుడు కోపంతో లేదు, మనతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా మనం. కాబట్టి ప్రియులారా, మనం ఎవరికైనా ఎవరైనా మనం ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తాం? మన మూడవ అధ్యాయం యోహాను మూడవ అధ్యాయంలో రాయబడి ఉంది, 18 వాక్యంలో రాయబడి ఉంది, మీరు మీ ప్రేమ మాటతో మాత్రం ఉండవద్దు అని రాయబడి ఉంది. అంటే నిజమైన ప్రేమ ఏంటిది? క్రియతో వ్యక్తపరుస్తుంది, క్రియారూపంగా వ్యక్తపరుస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా తన ప్రేమ తన క్రియారూపంగా అంటే తన కుమారుని ఇచ్చి ప్రేమ వ్యక్తపరిచాడు. కాబట్టి ఇది ఉట్టిగా ప్రేమ కాదు, ఇది మాట, ఇది నేను ప్రేమిస్తామని చెప్పి లేదంటే నేను ప్రేమించని చెప్పి మాటల్లో మాత్రం ప్రేమ కాదు, తన ప్రాణం బట్టి అది చూపాడు. హల్లెలూయా, దేవునికి సోదరు క్రియారూపంగా చూపాడు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి అయితే మొదట మనల్ని ప్రేమించాను, దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం దేవుడిని ప్రేమించను కాదు, దేవుడే మనల్ని చూశాడు, ఎన్నుకున్నాడు, మనల్ని మనతో దేవుడు తన ప్రేమ వ్యక్తపరిచాడు. అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ భూమిలో హల్లెలూయా మనుషులు మిమ్మల్ని పట్టించుకోలేదేమో, కాబట్టి మిమ్మల్ని నిర్మించిన సృష్టించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఇప్పుడు కూడా ప్రేమిస్తుంది అని ప్రిల్లారా అర్థం చేసుకోవాలి. కాబట్టి గనుక చూడండి, మనము ప్రేమించున్నాం. కాబట్టి ప్రేమ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాము అని గ్రహించినప్పుడు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని గ్రహించినప్పుడు మనకు కూడా ఏమైంది? నేను కూడా ప్రభువుని ప్రేమిస్తామని, ఇంకా నేను హల్లెలూయా మనకు కూడా ప్రేమ స్టార్ట్ అయింది. కానీ కొందరికి రకరకాల లెవెల్లో ఉండవచ్చు. కొందరేమో కొద్దిగా ప్రేమిస్తున్నారేమో, కొందరేమో ప్రాణకంట దేవుని ప్రేమిస్తున్నారేమో. కాబట్టి లెవెల్ తేడా ఉంది అనమాట. కాబట్టి దేవునితో ప్రేమ మనం దేవుడు మనల్ని పూర్ణంగా ప్రేమించాం, మనం కూడా దేవుని పూర్ణంగా ప్రేమించాలని దేవుడు కోరుతుంది. అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, మీ ప్రాణం కంటే అన్నిటికంటే మనం కూడా దేవుని ప్రేమించాలని ప్రభు ప్రియులారా కోరుతుంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమిస్తాం. దాని మన దేవునితో ప్రేమించినప్పుడు ఏమవుతుంది? ఎవరినైతే మనం ప్రేమిస్తే వారితో సమయం గడుపుతుంది, వారి మాటలు విన్నాను, వారితో సమయం గడుపుతాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అదే ప్రార్థన ఆరాధన సుధులు దాని కారణం. కాబట్టి మన ప్రేమ వలనే ఆరాధన సుధులు, పరిచర్య కూడా మనం ప్రేమ వలన అనమాట, అన్ని ప్రేమ అనమాట. దేవుని మనం ప్రేమించిన కొరది మన నమ్మకంగా బ్రతుకుతుంది, దేవుని మనం ప్రేమించిన కొరది మన పరిశుద్ధంగా బ్రతుకుతుంది, దేవుని మనం ప్రేమించిన కొరది వాక్యం ఏదైతే ఆ దేవుడు మనతో మాట్లాడతారో, గొప్పవాడు మనలో వచ్చి కూర్చున్నాడు దేవుడు మాట్లాడతాడో, దానికి లోపడదాం. ఎందుకంటే మనం ప్రేమిస్తున్న కాబట్టి తప్పకుండా ప్రభు మీరు ఒక మాట చెప్పినా సరే నేనే పాటిస్తామంది, ఎందుకంటే నేనైతే ప్రేమిస్తున్నా. కాబట్టి నిజంగా మనం ప్రేమించినట్లయితే ఏం జరుగుతుంది? ఆ మాటలు చిన్న చిన్నది కానీ పెద్ద కానీ ఏ మాట అయినా సరే దానికి లోబడదాం అనమాట, దానికి లోబడదాం. కాబట్టి ప్రేమలో మన దేవుడు మనం ప్రేమించినప్పుడు, దేవుడు మనం ప్రేమించాడు, మనం కూడా దేవుని ప్రేమించిన కొలది దేవుని యొక్క మాటలకు మనం లోబడదాం. అంటే మనం దేవుని యొక్క స్వరం విన్న తర్వాత మనం లోబడలేదు అంటే దానికి అర్థం మనం దేవుని ప్రేమించడం లేదనమాట. హల్లెలూయా. అందుకొరకు చాలా స్పష్టంగా ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. ఇప్పుడు ఇలా 20 వాక్యం, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని దీక్షించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూడండి ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, అక్కడ ప్రాబ్లం లేదు, కానీ మనం ప్రేమలో ప్రాబ్లం ఉంది. అంటే మనం దేవుని సరిగా ప్రేమిస్తుందా లేదా, అదే ఇప్పుడు సమస్య. హల్లెలూయా. అదే జీవితంలో ప్రాముఖ్యమైన సమస్య అనమాట. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి చూడండి, తన సహోదరుని దీక్షించినట్లా అతడు అబద్ధి కూడా అవ్వను. ఎందుకంటే తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని, చూడండి ఎన్నడూ ప్రేమించలేదనమాట. అర్థం చేసుకోవాలి. కాబట్టి చూడలేని ఆ దేవుణ్ణి చూసిన సహోదరి లేదంటే సహోదరిని భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారిని మనం ప్రేమించలేదంటే చూడలేని దేవుని ప్రేమించలేదని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఇంకా దానికి తిరగలేదనమాట. సరే, దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలేనని ఆజ్ఞను మన మాయన వలన పొందినాం. చూడండి, మన దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుని నుండి ఒక ఆజ్ఞ వచ్చింది, లేదంటే దేవుడు ఒక విషయం మాట్లాడే ఏంటది, మీరు కూడా ప్రేమించుకోవాలని దేవుడు చెప్పారు. కాబట్టి దానికి మనం లోబడుతున్నారా? మనం తప్పించుకోవడానికి వీల్లేదు, లోబడాలి. మనం నిజంగా మన ప్రభువుని ప్రేమించగలిగితే మనం లోబడుతుంది. ఇంకా దానికి మనం అది ఆ కారణాలు ఈ కారణాలు ఏమి కూడా చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఇప్పుడు ఇలా మనం చాలా మంది ఓడిపోతుంది. కాబట్టి సమస్య అనేది మనం దేవుని ప్రేమించడం లేదు. ఒకవేళ ప్రేమించిన కానీ
దాంట్లో మనం ఎదగాలి అన్నమాట. ఆ ప్రేమలో మనం ఎదగాలి, తగ్గిపోవద్దు. కాబట్టి ప్రజలు నిజంగా మన దేవుని ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? దానికి ఫ్రూట్ గా మనం మన తోడున్న వారిని కూడా ప్రేమించినట్టు మన హృదయం అలాంటి ఆలోచన తలంపు మనకు వస్తుంది అన్నమాట. అప్పుడు దుష్టుడు ఓడిపోతుంది అన్నమాట. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు, మన హృదయంలో చేదు గాని, కోపం గాని, పగ గాని, అసూయ గాని, అనేకత గాని, దురాశ గాని, ఇంకా ఎన్నో విషయాలు మన ప్రాణంలో తీసుకొని పెట్టడానికి దేహాలు ప్రయత్నం చేస్తుంది. అదంతా కూడా తొలగిపోతాయి ఎప్పుడు మనం నిజంగా ప్రభువుని ప్రేమించిన కొలది. సాతానికి చోటు లేదన్నమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా ఐదవ దేము మొదటి వాక్యం, యేసే క్రిస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును. అంటే యేసుక్రీస్తు అంటే క్రిస్తు అంటే మసిగా, యేసుక్రీస్తు అనే అనాయింటెడ్ వన్, యేసుక్రీస్తు అని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే వాక్యం ద్వారా అంటే పరిశుద్ధాత్మ వల్ల పుట్టి అన్నమాట, దేవుని మూలం పుట్టి ఉన్నాడు. ఇంకా పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును, అంటే ఎవరు పుట్టించాడు, దేవుడు మనల్ని కొత్తగా జన్మించినట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ దేవుని ప్రియులార మనం ప్రేమించినప్పుడు, పుట్టించే వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని కూడా ప్రేమించాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును అని రాయబడింది. కాబట్టి పుట్టించిన దేవుడును మనం ప్రేమించిన కొలది ఆ దేవుని నుండి ఎవరైతే రక్షణ పొందారో వారిని అందరిని కూడా మనం ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి తేడా తీసుకొని రావడానికి వీల్లేదు. వారు వేరే భాష మాట్లాడుతున్నారేమో, వారు వేరే దేశంలో ఉన్నారేమో, వేరే రాష్ట్రంలో ఉన్నారేమో, లేదంటే వారు కలర్ తేడా ఉంది అని, లేదంటే వారికి డబ్బు తక్కువ ఉంది అని, లేదంటే డబ్బు ఎక్కువ ఉంది అని, రకరకాల కారణాలు ఏది కూడా చెప్పడానికి వీల్లేదు. ప్రతి అనేక్యత లేదంటే భేదాలు అందరూ శిలువ మరణం ద్వారా దేవుడు తొలగించాడు అని ప్రియులారా మనం అర్థం చేస్తాం. కాబట్టి నిజంగా ప్రియులారా మనం దేవుని ప్రేమిస్తున్న కొలది మనం క్రిస్తునందు మనం సహోదరి సహోదరు ఇద్దరిని కూడా ప్రియులారా మనం ప్రేమించే వారుగా మార్చబడతాయని స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండవ వాక్యం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతేమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. సరే, మూడవ వాక్యం, మనం ఆయన ఆజ్ఞలు గైకోనుడే దేవుని ప్రేమించుడ. చూడండి, మన దేవుని ప్రేమించడం అంటే ఏంటిది? దేవుడు ఏదైతే చెప్తారో దాన్ని లోబడడం. కాబట్టి మన సమస్య ఏంటిది? మనకు లోబడడం లేదు. ఎందుకు లోబడలేదు? మన హృదయంలో దుఃఖం మాత్రంగా, నిరాశ, బాధలు, గాయాలు, కోపం, పగ అందుకూడే నెగిటివ్ కొన్ని పిక్చర్ ఇలాగ ఉన్నాయన్నమాట. అందువరకు దేవునికి చాలా మంది లోబడం లేదు. కాబట్టి ఇప్పుడు మన దేవునికి లోబడాలి. గొప్పవాడు మనలో వచ్చి కూర్చున్నాడు, మన మేలు కొరకు వచ్చాడు, మన ప్రాణం పెట్టి ప్రేమించాడు, మనల్ని జయంతో నడిపించాలని కోరుతుంది. కాబట్టి సాతన నందనాలను మనం జయించుకోవాలంటే దేవుని మాటలకు లోబడుకోని మనం ముందుకు వెళ్ళడమే ప్రియులార మనకు మంచిది. మనం ఆయన ఆజ్ఞలు గైకోనుడే దేవుని ప్రేమించుడ. ఆయన ఆజ్ఞలు చూడండి భారమైనది కావు. నిజంగా రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు చెప్పిన మాటలు భారం కాదు. ఇంకా నాలుగవ వాక్యం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు మనం జయించుకోవాలంటే రక్షణ పొందిన వారు వారు జయిస్తారు, లోకమును జయించుదురు. ఇంకా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, ప్రభు మీద ఉన్న విశ్వాసం. గొప్పవాడు మనలో ఉన్నాడు. ఆ గొప్పవాడులో ఎవరైతే ఆధారపడి బ్రతుకుతారో, విశ్వాసం పెట్టుకొని బ్రతుకుతారో వారికి జయం ఉంది. దుష్టుని మీద, సమస్యల మీద జయం ఉంది. కాబట్టి యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు అని అడుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముతున్న ప్రభువును రక్షణ పొందిన మీకు ఆ దేవునితో కలిసి ప్రిల్లారా మనం బ్రతుకున్నప్పుడు మనకు జయం ఉంది, జయం ఉంది, తప్పకుండా జయం ఉంది. కాబట్టి మనం ఇష్టానుసారంగా మనం బ్రతకద్దు, తండ్రి చిత్తం చేసుకోవాలి. దేవుని కోసం విని దానికి మనం లోబడాలి. అదే మనం దానిలో మనం ఎదగాలి. అంటే విధేయుల్లో మనం ఎదగాలి, దేవుని ప్రేమించే విషయంలో ఎదగాలి, దానిలో మనం నమ్మకం ఉండాలి. అప్పుడు తప్పకుండా ప్రిల్లారా మనకు అన్ని విషయం మీద ప్రిల్లారా మనకు జయం ఉంది. ఒక మాట కూడా చదివి ప్రిల్లారా ముడిస్తాం. నాలుగు ఐదవ ఉదయం 18 వాక్యం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపం చేయడని ఎరుగుదాము. అంటే ప్రభు మనలో ఉన్నాడు. మన ప్రార్థన నమ్మకంగా చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది, వాక్యాన్ని ధ్యానించుకొని మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది పాపాన్ని జయించుకొని మనం బ్రతుకుతాం అన్నమాట. కాబట్టి పాపం చేయడని ఎరుగుదాము. ఇంకా దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రం చేసుకోనను. అంటే ఆ ప్రభు మనలో ఎదుర్తున్న కొలది ఆ దేవుని శక్తి వలన, దేవుని సన్నిధి వలన మనం మన హృదయం మనసు అంతా కూడా సమాధానం, సంతోషం, నెమ్మదితో, దేవుని యొక్క జీవంతో, మహిమతో కప్పబడి కాపాడబడతాయన్నమాట. తండ్రి భద్రం చేసుకోను గనుక చూడండి దుష్టుడు వారిని ముట్టలేదు. కాబట్టి ఎవరైతే నిజంగా ప్రభువుని ప్రేమించుకొని ప్రభువుకు స్వరానికి లోబడుకొని ఎవరైతే బ్రతుకుతారో వారిని ఏ దయ్యాలు ముట్టలేదు.
కానీ ఎవరైతే ప్రభు మాట స్వరం విని బ్రతుకుతున్నారో వారు అంటే సాతానుకు చాలా భయం అని కూడా అర్థం చేసుకోవాలి. మనం అంటే సాతానుకు భయం, కాబట్టి మనం సాతాన్ని భయపడవద్దు. కాబట్టి నిజంగా ఎవరైతే దేవునికి స్వరం విని బ్రతుకుతారో వారు అంటే సాతాను పారిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అలాగే దుష్టుడు మనల్ని ముట్టకుండా మనం దుష్టు ఐ మీన్ బ్రతకాలి అని దేవుడు కోరుతుంది ప్రియులారా. కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి అంటే మనం వాక్యం అంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన కొద్ది వాక్యానికి లోబడుతుంది. అలాగే అప్పుడు మనం ఇద్దరులతో క్షమిస్తాం, ఇద్దరుల కొరకు ప్రార్థన ఇస్తాం, ఇద్దరుల కొరకు మనం మేలేస్తాం, మన పరిశుద్ధంగా బ్రతుకుతుంది. అప్పుడు సాతన తొందరణాలు చేర్చుకొని అనుదినం జయంతో మనం బ్రతుకుతాయి అనమాట. మనం జీవితం అంతా కూడా జయంతో బ్రతుకుతాయి అనమాట, ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తారో. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించారు, కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించాలి. అలా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీరు ప్రాణం పెట్టి మీరు మమ్మల్ని ప్రేమించాము తండ్రి. మాకు అర్థమవుతుంది దేవ, మిమ్మల్ని మేము సరిగా ప్రేమించడం లేదు తండ్రి. వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం మాకు కావాలి దేవ. ప్రభువుని కూడా పూర్ణ హృదయంతో ప్రేమించే అలాంటి కృపా తండ్రి మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ ప్రభువ, మిమ్మల్ని పూర్ణంగా మేము ప్రేమించలేదండి, మా జీవితం ఓటమే తండ్రి. మాకు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, కాబట్టి అది మీరు గ్రహించుకొని దేవ వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టు వందనాలు. ప్రభు మిమ్మల్ని ప్రేమించే హృదయం మాకు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాంటి ఉన్న తలుపులు మాకు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవ మిమ్మల్ని ప్రేమించడం అంటే మీ ఆజ్ఞలు పాటించుకోవడమే, మీకు లోబడడమే, మీరు ఏదైతే మాట్లాడతారో దానికి లోబడడమే. కాబట్టి దేవ ప్రభు మీకు లోబడే మనసు అలాంటి కృప మాకు దయచేయము. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి సంపూర్ణంగా లోబడాడు. ఆమె హల్లెలూయా. యేసుక్రీస్తు ఆమె తండ్రి అయిన దేవునికి లోబడినట్టు తండ్రి దేవ మాకు కూడా అలాంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సిలువ మరణంతో యేసయ్య తండ్రికి లోబడాడు. ఆ యేసు ప్రభు మీరు మాలో వచ్చినట్టు వందన్నా, మీరు మాలో ఏదైనా కానీ ప్రార్థన చేస్తున్నాం. లోబడే మనస్సు మాకు దయచేయము తండ్రి, ప్రేమించే మనసు మాకు దయచేయము, దాని యొక్క ఎదుగుదల మాకు దయచేయము తండ్రి. అప్పుడు దేవ ఆమె సాతాను మమ్మల్ని ముట్టలేదు అని చాలా స్పష్టంగా దేవా మీరు చెప్తున్నారు. కాబట్టి అలాంటి జీవితం మాకు దయచేయమని లోబడి నమ్మకంగా నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా భూమిలో మిమ్మల్ని ప్రేమించుకొని వాక్యం పాటించుకొని దేవా హల్లెలూయా ప్రతి అనుభవం మాకు అందరికీ దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా మీ నామంలో దీవించి ప్రార్థనిస్తున్నాము. ఏసే గొప్ప నామంలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.